ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నెంబర్ సిటీస్ అంటే నెంబర్ సీక్వెన్స్ ఉంది కదా మిస్సింగ్ నెంబర్స్ అనే టాపిక్ మనం చూసాం ఆల్రెడీ ఇందులో పార్ట్ టూ అనమాట సో పార్ట్ వన్ అంత లెంతి ఉండదు ఇది చాలా ఈజీగా అయిపోద్ది చాలా చిన్న వీడియో సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి పార్ట్ వన్ వీడియో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా పైన కార్డ్స్లో మీకు వస్తుంది సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది మోడల్ టూ అదే మోడల్ త్రీ పార్ట్ టూలో అంటే మనం పార్ట్ వన్లో ఏం చేస్తామంటే మోడల్ మోడల్ టూ చేసాం మోడల్ వన్ ఏంటంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మోడల్ మోడల్ టూలో మళ్ళీ మల్టిప్లై అండ్ డివిజన్ మెథడ్ చూసాం కదా సో ఇది థర్డ్ మోడల్ అనమాట స్క్వేర్ ఇచ్చే నెంబర్ స్క్వేర్ చేయడం లేదా క్యూబ్ చేయడం అనేది ఓకేనా మీకు అది చూస్తే ఇది ఇంకా ఈజీగా అవుతుంది సో ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇలా ఇస్తుంటా అయితే మిస్సింగ్ నెంబర్ ఏంటి ఫైనట్ చేయమంటారు సో ఇలాగ ఇచ్చినప్పుడు క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోతుంది టూ అంటే ఫోర్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇది ఎలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అంటే టూకి ఎలా రాయచ్చు టూని అంటే ఫోర్ని ఎలా రాయచ్చు ఇప్పుడు ఈ నెంబర్ రావాలని టూ స్క్వేర్ చేయండి ఈ నెంబర్ వస్తుంది నెక్స్ట్ త్రీ అంటే నైన్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫోర్ సిక్స్ స్క్వేర్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫోర్ ఓకేనా అంటే స్క్వేరింగ్ మెథడ్ అనమాట దీన్నే స్క్వేరింగ్ మెథడ్ అంటారు ఓకే ఇక్కడ నేను రాసాను కదా అనమాట ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది ఓకే ఇది మీకు అర్థమైంది కదా నెక్స్ట్ సెవెన్ స్క్వేర్ చేస్తే అంత ఉంది ఫార్టీ నైన్ సో ఆన్సర్ అనేది ఫార్టీ నైన్ ఓకే అంటే స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది త్రీ స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ నెక్స్ట్ వన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ ఎయిటీ వన్ సో ఇది కూడా మీరు చూసినట్టు స్క్వేర్ అని అర్థమైపోతుంది కాకపోతే ఇందట్లా రాలేదు బాగా డిఫరెన్స్ వచ్చింది ఈ డిఫరెన్స్ రీజన్ ఏంటో చూద్దాం వన్ స్క్వేర్ ఇక్కడ వన్ రావాలంటే వన్ స్క్వేర్ చేస్తే వన్ కదా నెక్స్ట్ త్రీ స్క్వేర్ చేస్తే నైన్ ఇక్కడ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ సెవెన్ స్క్వేర్ చేస్తే ఫార్టీ నైన్ అంటే సెవెన్ ఎయిటీ సెవెన్ ఫార్టీ నైన్ కదా నెక్స్ట్ నైన్ స్క్వేర్ చేస్తే ఎయిటీ వన్ ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది ఇక్కడ ఇంతకు లైన్గా నెంబర్స్ టూ త్రీ ఫోర్ నుంచి ఇలాగ వెళ్ళిపోయినాయి ఓకే అంటే నేచురల్ నెంబర్స్ డైరెక్ట్గా వెళ్ళిపోయాయి ఇక్కడికి మాత్రం మనం బేస్ నెంబర్స్ వస్తున్నాయి చూడండి అంటే బేస్ నెంబర్లు అంటే బేస్ సంఖ్యలు ఆర్డ్ నెంబర్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ నెక్స్ట్ వచ్చేది ఏంటి ఆర్డ్ నెంబర్స్లో లెవెన్ కదా నైన్ స్క్వేర్ చేస్తాం ఇక్కడ వరకు అన్ని స్క్వేర్ చేసి ఇది కూడా స్క్వేర్ చేయాలి ఓకే స్క్వేర్ చేస్తే లెవెన్ స్క్వేర్ ఎంత అవుతుంది వన్ ట్వంటీ వన్ మీకు స్క్వేర్ వేసి తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఏబీసీడీలో ఏముంటుంది అది ఓకేనా స్క్వేర్ని మాత్రం ఇంత ఈజీగా ఉంటాయి డైరెక్ట్ స్క్వేర్ మీ నెంబర్ చూడగానే మీకు అర్థమైపోద్ది సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను కదా ఫోర్ సిక్స్టీన్ థర్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఈ నెంబర్ అంటే మా కామెంట్లు పెట్టండి ఓకేనా కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా మీరు చేస్తే సరిపోతుంది ఈ రెండు మోడల్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది మీరు పాజ్ చేసి ఈ కొంచెం మీరు ఎక్కించుకుని మీరు చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి ఈజీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఎయిటీన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు వచ్చే నెంబర్ మిసింగ్ నెంబర్ మనం ఫైండ్ చేయాలి నెక్స్ట్ కామా ఇచ్చి టూ వన్ సిక్స్ అని ఇచ్చారు ఓకే ఈ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మీకు చూడగానే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇదేంటి క్యూ అని ఓకేనా ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్కి ఏం చేసి స్క్వేర్ చేసాం ఇప్పుడు క్యూబ్ చేయాలా అంటే ఇది ఎలా అర్థం అవుతుంది నెంబర్ ఆఫ్ సమ్స్ మీరు ఇది చూసిన వీడియో చూసిన తర్వాత మీరు నెంబర్ ఆఫ్ సమ్స్ చేస్తే మీరు కూడా ఈజీగా ఎవరికైనా చెప్పగలరు ఓకేనా ఇదేంటి వన్ వన్ క్యూబ్ చేయండి వన్ క్యూబ్ బీక్ వన్ కదా టూ క్యూబ్ ఎయిట్ అంటే రెండు రెండు నాలుగు నాలుగు వేల ఎనిమిది త్రీ క్యూబ్ మూడు మూల తొమ్మిది త్రీ క్యూబ్ అంటే లాయచ్చు కదా మూడు మూల తొమ్మిది తొమ్మిది మూల ఇరవై ఏడు నెక్స్ట్ ఇది ఫోర్ క్యూబ్ నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు నెక్స్ట్ ఇక్కడ ఏ రావాలి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగే వెళ్తున్నాయి కానీ అన్ని నేచర్ నెంబర్లు డైరెక్ట్గా వెళ్తున్నాయి డైరెక్ట్గా ఇంక్రీజ్ సిరీస్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి మధ్యలో ఈ నెంబర్ మిస్ అవ్వలేదు సో ఈ నెంబర్ మిస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫైవ్ వన్ వచ్చింది వన్ త్రీ ఇలాగ వచ్చిన నెంబర్ మిస్ అవుతున్నట్టు సో ఇక్కడ నెంబర్ మిస్ అవ్వలేదు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ వచ్చింది అంటే నెక్స్ట్ ఏం రావాలి ఫైవ్ రావాలి క్యూబ్లో వచ్చాయి కాబట్టి ఇక్కడ ఫైవ్ కూడా క్యూబ్ వచ్చింది ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇక్కడ వరకు చేసిన తర్వాత మనం ఏం చేయాలి మళ్ళీ ఇది వెరిఫై చేయాలి మనం చేసిన ప్రాసెస్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ వరకు కరెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ మారిపోతుందండి ఓకేనా యూపీఎస్సీ ఎగ్జామ్లో ఒక్కోసారి అలాగే వస్తుంటారు సో మీరు జాగ్రత్త చూడండి ఈ నెంబర్ కూడా ఒకసారి వెరిఫై చేసుకుందాం చిన్న చిన్న ఎగ్జామ్స్కి అంత క్రిటికల్గా ఎవరు కానీ ఇలాంటి టఫ్గా ఎవరు ఇలాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్కి అయితే టఫ్గా ఎవరు ఇట్లకైతే తెస్తుంటారు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయి కదా మన బీటెక్ లెవెల్ ఇంకా హెవీ లెవెల్లో మిడిల్ మిడిల్ అండ్ బిలో యావరేజ్ ఏ అంటే ఎలాంటి ఎగ్జామ్ కన్నా సరే ఈజీగానే వస్తుంటాయి ఒక్కోసారి మనకి హైర్ ఎగ్జామ్స్కి ఏమవుతుందో టెంప్టింగ్ ఇస్తారు అమ్మ టెంప్టింగ్ క్వశ్చన్స్ ఇస్తారు ఇదే ఆన్సర్ అనుకుంటే కానీ అది ఆన్సర్ అవ్వదు సో అలాంటప్పుడు ఇలాంటివి మనం వెరిఫై చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ ఫైవ్ క్యూబ్ వేసాం కదా నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ ఏంటి సిక్స్ సిక్స్ క్యూబ్ వేద్దాం సిక్స్ క్యూబ్కి ఆన్సర్ లేదు చూడాలి టూ వన్ సిక్స్ రావాలన్నమాట సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ ఓకేనా థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ చేస్తే టూ సిక్స్టీన్ వన్ టూ సిక్స్టీ వన్ సరిపోయింది కదా మీరు ఇది చేయండి టూ సిక్స్టీ వన్ డైరెక్ట్గా థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ ఈజీ కాబట్టి టూ సిక్స్టీ వన్ సరిపోయింది సో వెరిఫై అయిపోయింది అంటే ఈ ప్రాసెస్ మనం చేసిన ప్రాసెస్ కరెక్టే అండ్ ఈ ఆన్సర్ కూడా కరెక్టే సో ఏబీసీడీలు ఏ ఆప్షన్లో ఉందో ఆప్షన్ జాగ్రత్త చూసి పెడితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఉంది కదా వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ ఫార్టీ త్రీ ఓకే ఇది మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ చేయండి ఐ మీన్ మీరు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చేసుకోండి తర్వాత చేద్దామని లేజీ చేయకండి ఇప్పుడు చేస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా ఉంటుంది అన్నమాట తర్వాత చేద్దాం అంటే అది తర్వాత అయిపోతుంది ఈ నెంబర్ సిరీస్ మీకు అర్థం అవ్వాలంటే ఎప్పుడు చెప్పింది అప్పుడు చేసుకుంటే మీ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ కూడా చూసుకోవచ్చు ఇది చూడండి టూ ఫైవ్ టెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఓకేనా ఈ నెంబర్స్ పెరిగే కానీ ముందులో హై ఇలా పెరగలే ఎక్కువ ఒకేసారి పెరగలేదు కొంచెం కొంచెం పెరుగుతూ అనమాట సో ఇప్పుడు ఇదే మెథడ్ ఇది ఆల్రెడీ మనం చూసిన మెథడే సో మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి టూ ఫైవ్ అవ్వాలంటే ఏం చేయాలి టూ ఇంటూ టూ ఫోర్ అవుతుంది కదా ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎంత ఫైవ్ దీన్ని ఆల్రెడీ మన ఈ ఇలా చెప్పాం కదా కాకపోతే మనకి డిఫరెన్స్ తెలియాలనేసి నేను చెప్తున్నాను అనమాట మళ్ళీ ఇందులో కూడా స్క్వేర్లో కూడా ఇస్తుంటారు ఎలాగ మల్టీపుల్ మాత్రం మనం చెప్పాం కాదు మళ్ళీ దీంట్లో చెప్తున్నాను నేను స్క్వేర్లో కూడా ఒకసారి వస్తుంటారు ఓకేనా అప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ ఎలా చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఓకేనా సో ఈ వేలు చేసినా మీకు ఆన్సర్ వస్తుంటుంది కాకపోతే మీరు ఆప్షన్లో ఈ ఆన్సర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఈ ఆప్షన్ ఉంటే వెల్ అండ్ గుడ్ లేదంటే చూడండి వెరిఫై అవ్వాలి చివరి మనం ఇప్పుడు ఈ మెథడ్ చూడండి మన స్క్వేర్ మెథడ్లో చేస్తాం కదా ప్రజెంట్ స్క్వే స్క్వేర్ యాడ్ చేద్దాం వన్ స్క్వేర్ ప్లస్ వన్ ఎంత అవుతుంది టూ సో ఆన్సర్ టూ వచ్చింది ఇక్కడ నెక్స్ట్ టూ స్క్వేర్ ప్లస్ వన్ ఎంత టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ నెక్స్ట్ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ నైన్ ప్లస్ వన్ టెన్ అంటే నేను ఈ మెథడ్లో ఈవెయిల్ ఆల్ చేస్తున్నాను ఇలాగ ఆన్సర్ వస్తుంది ఓకే సో అది కంటిన్యూ రిపీట్ అవుతుంది లేదు చూడ వరకు వెళ్తుంది లేదు అనమాట నెక్స్ట్ వన్ టూ త్రీ అయిపోయింది కదా ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ నెక్స్ట్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో ఇది రిపీట్ అవుతుంది సో మనం చేసే వేనది కరెక్టే ఈ వేల కూడా చేయొచ్చు కాకపోతే మనం స్క్వేర్ ఈ మెదలో చేస్తున్నాం కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది ఐ మీన్ ఈజీ అని కాదు మనం ఈ వేలే చూస్తున్నాం కాబట్టి నేను ఈ వేళను ఆలోచిస్తున్నాను ఇలాగే చేస్తున్నాను సమ్మని ఓకేనా నాకు ఈ చూడగా సమ్మె చూడగా నాకు ఈ తాట వచ్చింది నేను ఇదే ఫాలో అవుతున్నాను నెక్స్ట్ సిక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంతే కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కంటిన్యూగా వస్తున్నాయి సో కంటిన్యూగా మనం వేసేస్తున్నాం నెక్స్ట్ సిక్స్ సిక్స్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ సో ఆన్సర్ అనేది థర్టీ సెవెన్ ఏం లే ఇలా వేసుకెళ్ళిపోవడం అంతే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నా మనకు బ్రెయిన్ తట్టిందంటే ఆ సీక్వెన్స్లో వెళ్ళిపోవడమే ఓకేనా మీకు ఇంత చెప్పాను కదా ఇక్కడ చివరిలో ఇలాంటి సమ్ అంటే ఇలాగ ఇచ్చిన మధ్యలో కాకుండా చివరిలో ఇచ్చారు ఇది కూడా ఒకసారి మనం వెరిఫై చేయాలి ఈ నెంబర్ వస్తుందో అనేసి మనం ఫాలో అయిన వేళ ఈ నెంబర్ వస్తుందో లేదా సో వెరిఫై చేస్తే సరిపోతుంది అదే చివరి ఇలా చివరి అడిగారు అనుకోండి ప్రాబ్లం ఏం లేదా మనం చివరి సమ్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు చివరిలో మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి సమ్ చేసిన ప్రతిసారి ఇది మీరు హోంవర్క్ ఖచ్చితంగా చేయాలి చేసేయండి ఇప్పుడే నెక్స్ట్ టూ సిక్స్ లెవెన్ ట్వంటీ థర్టీ ఓకే ఇది ఎలా చేశారు సేమ్ ఇంతలా చేద్దాం చూడండి ఒకసారి ఇక్కడ ఏమైంది అన్నింటి వన్ యాడ్ చేసాం ఈజాంలో అలానే వన్ స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది టూ నెక్స్ట్ టూ స్క్వేర్ ఈ నెంబర్ రావాలంటే ఫోర్ అయింది కదా టూ యాడ్ చేద్దాం సిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న వేస్తాం అంతే అది కరెక్టా కదా మనకు తెలియదు ఈ నాలుగు ఓకే అయితే నెక్స్ట్ అదే కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ త్రీ స్క్వేర్ ఎంత అయింది త్రీ స్క్వేర్ నెట్ నైన్ కదా ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ 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 నైన్ ప్లస్ త్రీ ట్వల్ కదా సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ట్వెల్వ్ ఉండాలి మనకి సో ఒక ట్వల్వ్ ఆ క్వశ్చన్లో ట్వల్వ్ అని వస్తుంది బై మిస్టేక్ ఇలెవన్ అనేసాను సో ఇక ట్వెల్వ్ కదా నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ చేయండి సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ అంటే ఈ ప్రాసెస్ రిపీట్ అవుతున్నారు ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ వెళ్తుంది టూ రావాలంటే వన్ స్క్వేర్ ప్లస్ వన్ చేశారు సిక్స్కి టూ స్క్వేర్ ప్లస్ టూ చేశారు అంటే ఏ నెంబర్ స్క్వేర్ చేస్తారో ఆ నెంబర్ని యాడ్ చేశారు టూ స్క్వేర్ చేశారు కాబట్టి టూనే యాడ్ చేస్తారు త్రీ స్క్వేర్ సో త్రీనే యాడ్ చేశారు ఫోర్ స్క్వేర్ చేశారు కాబట్టి ఫోర్నే యాడ్ చేస్తారు అంటే సేమ్ నెంబర్ యాడ్ చేశారు ఏదైతే స్క్వేర్ చేశారో ఆ నెంబర్ని యాడ్ చేశారు అర్థమైంది కదా ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ 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 జీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇప్పుడు సిక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ యాడ్ చేయాలి థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్ ఎంతవుతుందో ఫార్టీ టూ ఓకేనా నీకు అర్థమైంది కదా ఇచ్చిన నెంబర్నే అక్కడ మనం స్క్వేర్ చేసిన నెంబర్ని పక్కన యాడ్ చేసాం మరి ప్రీవియస్ సామ్లో చూడండి మనకి ఈ సమ్లో ఇప్పుడు మనం ఏసిన నెంబర్ని యాడ్ చేయట్లేదు సేమ్ నెంబర్ని ఎడిషన్ చేస్తున్నాం దీనికి దీన్ని డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి ఇది సేమ్ నెంబర్ ఎడిషన్ సేమ్ నెంబర్ ఎడిషన్ అనమాట అంటే సీక్వెన్స్ సిరీస్ నెంబర్ ఎడిషన్ ఇది సేమ్ నెంబర్ ఎడిషన్ అంటారు మీకు ఇలా మోడల్ చెప్తే ఐ మీన్ ఇలా అక్కడ నేమ్స్ రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి డైరెక్ట్గా ఇలా చెప్పుకెళ్ళిపోతున్నాను అనమాట అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకి ఓకే నెక్స్ట్ సం చూడండి రెండు డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా నెక్స్ట్ టూ ఫోర్ త్రీ ఎయిటీ వన్ ఫోర్ ఇది చూడండి పిచ్ క్వశ్చన్ లాగా ఉంది మనం చూడడానికి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్కి మనం పిచ్చిగా ఆన్సర్ చేయాలి సో ఇదేమవుతుందంటే చూడండి ఈ నెంబర్కి ఈ నెంబర్కి రిలేషన్ ఏంటి ఈ నెంబర్కి నెంబర్ రిలేషన్ ఏంటి ఈ నెంబర్ ఈ నెంబర్ రిలేషన్ ఏంటి మనం చూసుకోవాలి ఎలాంటి క్వశ్చన్స్కి ఓకే ఎందుకంటే చూడండి మీకు ఆటోమేటిక్గా ఎలా చూడగానే మీకు అర్థం అయిపోతుంది నెంబరు ఇలా ఇంక్రీజ్ అయితే వెళ్తే మనం ఒకవేళ చేయొచ్చు ఒక నెంబర్ పేరుకి పక్క నెంబర్ తగ్గి మళ్ళీ ఈ నెంబర్ పేరుకి పక్క నెంబర్ తగ్గి ఇలా ఉంటే మనం చేయొచ్చు ఒకవేళ ఓకేనా మన నెంబర్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇది దీని నుంచి ఇది పెరిగింది నెక్స్ట్ నెంబర్ తగ్గింది మళ్ళీ ఇది పెరిగింది ఈ నెంబర్ పెరిగింది ఐ మీన్ దీనికనే ఇది పెరిగింది నెక్స్ట్ నెంబర్ ఏంటి దీనికనే ఇది పెరగాలి ఓకేనా మీ క్వశ్చన్ అర్థమైంది కదా నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాకపోతే అదొక వేళ వెళ్తుంది అనమాట ఆ క్వశ్చన్ ఏ వేళ ఇచ్చాడో మనకు తెలియాలి ఓకేనా ఫస్ట్ టూ ఫోర్ అవర్ అంటే ఏం చేయాలి చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాం అంతే గెస్ టూ స్క్వేర్ ఫోర్ అయ్యింది సరిపోయింది దీని నుంచి రావాలంటే మైనస్ వన్ చేస్తే త్రీ వస్తుంది ఓకేనా సో అలా కాదనమాట మీ క్వశ్చన్ వరకు అక్కడ అలా చేశారు ఫోన్ అలా చేస్తే ఏమవుతుంది త్రీ అయ్యింది త్రీకి క్యూబ్ చేస్తే ట్వంటీ ట్వంటీ సెవెన్ అవుతుంది ట్వంటీ సెవెన్ రావట్లేదు సో ఆ ప్రాసెస్ కాదు నెక్స్ట్ వేరే ఇక్కడ వరకు ఇది చేసిన తర్వాత వేరే మెథడ్ మళ్ళీ త్రీకి ఫోర్ చేయండి ద ట్వంటీ సెవెన్ అన్నాం కదా ఇంకో త్రీ యాడ్ చేయండి ఇంటూ మల్టీప్లై త్రీ చేస్తే అంటే త్రీ పవర్ ఫోర్ త్రీ క్యూబ్ చేసిందా త్రీ పవర్ ఫోర్ చేయండి ఎంత ఉంది ఎయిటీ వన్ సరిపోయింది ఇక్కడ స్క్వేర్ ఇక్కడ పవర్ ఫోర్ టూ త్రీ అంటే నెంబర్ కింద బేస్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది సో బేస్ నెంబర్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయ్యింది సరిపోయింది కదా ఈ మెథడ్ టూ త్రీ టూ త్రీ బేస్ నెంబర్ ఇక్కడ కూడా పెరిగింది ఓకేనా ఇక్కడ టూ ఫోర్ చేస్తారు అంటే ఇవే నెంబర్ పవర్ చేస్తామన్నమాట అంటే ఫోర్ కూడా పవర్ చేయండి ఫోర్ పవర్ సిక్స్ ఓకేనా చూడండి సారీ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ పవర్ టూ చేస్తే ఫోర్ వచ్చింది దీనికి పవర్ ఫోర్ చేస్తే ఎయిటీ వన్ వచ్చింది సో దీనికి పవర్ సిక్స్ చేయాలి అందుకని టూ ఫోర్ సిక్స్ అనేది ఇవే నెంబర్స్ సరిసైకి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి సో ఇది చేస్తే ఏమవుతుంది ఫోర్ని ఇలా సిక్స్ టైమ్స్ మల్టిప్లై చేయాలి 16 16 16 16 * 16 * 16 ओके अब इधर ये हो तो हम मल्टीप्लाई చేస్తా 16 * 256 * 16 యాన్సర్ చేస్తే మనకి ఎంత అవుతుంది 60 6 4 2 15 1 256 సో ఆన్సర్ సో ఆన్సర్ అనేది ఫోర్ థౌజండ్ ఇలా అనమాట మీకు అర్థమైంది కదా సో ఈ వేలో కూడా మనం ఆలోచించాలని ఈ క్వశ్చన్ చెప్పాను మరి ఇంత పెద్దగా లెంత్ ఎవరు మీ క్వశ్చన్ ఇంత పెద్ద ఇది మీరు ఆలోచించి వే అనేది ఇలా కూడా ఉండాలని చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి నైన్ ఎయిట్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ రెండు చాలా ఒకసారి మన క్వశ్చన్లో ఇలా రెండు కూడా ఇస్తుంటారు ఓకేనా సో ఈ రెండింటిలో మనం ఏం ఫిల్ చేయాలి మిస్సింగ్ నెంబర్స్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఫస్ట్ ఇది చూడండి నైన్ రావాలంటే మనం ఇప్పుడు అంతా స్క్వేర్ మెథడ్లో చూస్తున్నాం అనమాట మీకు ఆటోమేటిక్ ఈ సమ్మలు చూడకుండా మీకు అర్థమైపోతుంది ఇలా సిక్స్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ నైన్ ఇలాగ వచ్చాయంటే మీకు సమ్మె అర్థమైపోద్ది ఆటోమేటిక్ది స్క్వేర్ మెథడ్ అనేసి చెప్పాడు కదా మీ నెంబర్ ఆ సమస్య పేరు అయితే సరిపోతుంది నైన్ అవ్వాలంటే త్రీ స్క్వేర్ ఓకే ఇప్పుడు ఎయిట్ రావాలంటే మనం ఏం చేయొచ్చు క్యూబ్ క్యూబ్లోగా ఎదురు చూడండి టూ క్యూబ్ చేస్తూ అవుతుంది కదా ఓకే నెక్స్ట్ ఇదేంటి ఫోర్ స్క్వేర్ ఇది మళ్ళీ చూడండి త్రీ క్యూబ్ నెక్స్ట్ ఫైవ్ స్క్వేర్ ఇది ఫోర్ క్యూబ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ ఏంటి త్రీ స్క్వేర్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్ చూడండి స్క్వేర్లు అవుతున్నాయి బాగుండే అంటే నెక్స్ట్ నెంబర్ ఇది కూడా ఏం అవ్వాలి స్క్వేర్ అవ్వాలి ఏంటి త్రీ ఫోర్ ఫైవ్ వచ్చింది కదా త్రీ ఫోర్ ఫైవ్ వచ్చింది అంటే నెక్స్ట్ నెంబర్ ఏమన్నా రావాలి సిక్స్ రావాలి ఖచ్చితంగా సిక్సే కదా సో సిక్స్ అక్కడ స్క్వేర్ చేసి దీని కూడా సిక్స్ స్క్వేర్ అంటే ఇది థర్టీ సిక్స్ ఓకే అయితే ఇప్పుడు ఏమైంది తర్వాత నెంబర్ ఏమి రావాలి ఈ నెంబర్ చూడండి టూ క్యూబ్ త్రీ క్యూబ్ ఫోర్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ అదేంటి కదా ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది మీకు అర్థమైంది కదా ఇలాంటి చాలా ఈజీ సమ్స్ వస్తుంటాయి క్వశ్చన్ చూసి మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే ఈజీగా చేయొచ్చు క్వశ్చన్ మీకు అర్థమైంది కదా దీనికి దీనికి రిలేషన్ ఉంది ఇలా రిలేషన్ అనమాట మనం ఈ రిలేషన్లో చేసాం క్వశ్చన్ అనేది ఏ రిలే అంటే ఆల్టర్నేటివ్ రిలేషన్ అని చెప్పాను కదా ఆల్రెడీ నీకు మీకు చెప్పాను కదా ఆల్టర్నేటివ్లో ఆల్టర్నేటివ్ మెథడ్ అనమాట ఇది ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ వెళ్ళాలి త్రీ స్క్వేర్ చేసాం ఫోర్ స్క్వేర్ చేసాం ఫైవ్ స్క్వేర్ చేసాం సిక్స్ స్క్వేర్ చేసాం అంటే థర్టీ సిక్స్ వచ్చింది స్క్వేరింగ్ ఇప్పుడు క్యూబులు పెట్టాను అనమాట రెండు కలిపి ఉన్నాయి కాబట్టి క్యూబులు ఇప్పుడు టూ త్రీ అదే టూ పవర్ త్రీ త్రీ పవర్ త్రీ ఫోర్ పవర్ త్రీ ఫైవ్ పవర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఈజీగా అయిపోయింది కదా సో ఇలా ఓకే ఫస్ట్ మనం ఏదైనా బేసిక్ నుంచి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది మనం ఒక్కోసారి ఆన్సర్ చూసి కూడా ఐ మీన్ కింద ఆప్షన్ చూసి కూడా మనం ఆన్సర్ పెట్టొచ్చు కాకపోతే అది అన్నిటర్ వర్క్అవుట్ అవుతుంది టెన్ పర్సెంటేజ్ మనకు ఆ క్వశ్చన్ మనకు ప్రాసెస్ తెలియకపోతే ఏం చేయలేం కదా ఇంకా సో డైరెక్ట్గా ఆన్సర్ ఉంది అలాంటి ఆన్సర్ పెట్టుకెళ్ళిపోవడమే సో ముందు మనం ఈ ప్రాసెస్ నేర్చుకుందాం నెక్స్ట్ ఇక్కడ చూడండి వన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ సో ఇది ఎలా చేశారు చూడండి సేమ్ ఏంటంటే ట్రై చేద్దాం అంటే మనకి ఇక్కడ ఎక్కువ మనకి ఏం కనిపిస్తున్నాయి ఇది స్క్వేర్ క్యూబ్లా ఉన్నాయి మనం చూస్తుంటే అంటే స్క్వేర్ క్యూబ్లో కొంచెం చూడటం మనకు అర్థమవుతుందని చెప్పాను కదా ఈ నెంబర్ చూస్తే స్క్వేర్ క్యూబ్స్ తెలుస్తున్నాయి సో నేను ఆ వేరే వెళ్తాను ఫస్ట్ వన్ 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 స్క్వేర్ చేస్తాను వన్ స్క్వేర్ చేస్తే వన్ ముందు ఆల్ట్రనేట్ మెథడ్ చూసాం కదా అదే మెథడ్ చూస్తున్నాను మళ్ళీ వన్ క్యూబ్ వన్ క్యూబ్ కూడా వన్ అయి అంటే పక్క పక్కన కూడా చెప్పాను కదా మీకు ఆల్రెడీ పక్క పక్కన ఇవ్వే కొంచెం కష్టం మనం ప్రివేజ్ చేసిన దానికి కొంచెం కష్టం ఉంటాయి ఇలా సేమ్ నెంబర్లో ఉంటాయి అంటే ఆలోచించడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైం పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది టూ స్క్వేర్ టూ క్యూబ్ త్రీ స్క్వేర్ త్రీ క్యూబ్ సరిపోతుంది కదా అంటే వెళ్ళే ఫ్లో కరెక్టే ఫోర్ క్యూబ్ అంటే ఫైవ్ స్క్వేర్ ఫైవ్ క్యూబ్ రావాలి ఫైవ్ స్క్వేర్ ఫైవ్ క్యూబ్ వన్ టూ వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సరిపోయింది కదా స్క్వేర్ క్యూబు స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ సో ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ డ ఓకే అయిపోయింది నెక్స్ట్ సమ్ అర్థమైంది కదా సో సోలార్ సీక్వెన్స్ సిక్స్ జీరో ఫోర్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ డాష్ ఇచ్చారు టూ ఫార్టీ టూ నైంటీ ఫోర్ ఓకే ఇక్కడ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ మీకు ఎయిటీన్ ఉంది కదా ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఏదో స్క్వేరు సంథింగ్ ఏదో అనిపిస్తుంది సో మనం అలాగే చేద్దాం డిఫరెంట్ డిఫరెంట్ మెథలు అన్ని మెథలు ట్రై చేయాలి ప్లస్ ఎడిషను మల్టిప్లికేషన్ అందరూ చేసిన తర్వాత ఆన్సర్ వస్తే పర్వాలేదు ఆన్సర్ కొన్ని ఆన్సర్ రాకపోతే మనం ఇలా కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ జీరో కదా ఇక్కడ జీరో ఉంది కదా ఇక్కడ చేద్దాం వన్ క్యూబ్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ మైనస్ వన్ జీరో సో జీరో వచ్చింది టూ క్యూ మైనస్ టూ స్క్వేర్ అంటే టూ క్యూ పాయింట్ ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ త్రీ క్యూ మైనస్ త్రీ స్క్వేర్ ట్వంటీ సెవెన్ మైనస్ నైన్ ఎయిటీన్ సో ఈ అని ఫాలో అవుతున్నాడు సో మనం కూడా ఈ వేని ఫాలో అవ్వాలి అన్నిటి చేసేద్దాం అలాగే ఫోర్ క్యూబ్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీ ఎయిట్ మైనస్ సిక్స్టీ ఫార్టీ ఎయిట్ డైరెక్ట్గా ఇలా చేసినా సరిపోతుంది ఓకేనా ఫార్టీ ఎయిట్ ఫైవ్ క్యూబ్ మైనస్ ఫైవ్ స్క్వేర్ వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ స్క్వేర్ ఓకే వన్ ఎయిటీగా వస్తుందా ఆన్సర్ ఇక్కడ సార్ ఇక్కడ కూడా నేను చివరిలో కూడా మీరు ఫాలో చెప్పాను కదా సో అది కూడా మీరు చేయండి చేస్తే మీకు అర్థం అవుతుంది అంటే ఇదేంటి సెవెన్ క్యూబ్ మైనస్ సెవెన్ స్క్వేర్ చేస్తే టూ నైంటీ ఫోర్ వస్తుంది చూస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ మనం చేసాం కాకపోతే ఈ వేలో నేను చెప్తున్నాను అనమాట ఓకే జాగ్రత్త చూడండి ఈ నెంబర్ ఇక్కడ స్క్వేర్ ఉంది ఈ నెంబర్ ఇక్కడ స్క్వేర్ ఉంది ఈ నెంబర్ ఇక్కడ స్క్వేర్ ఉంది మైన చేసాం సో మనం ఇప్పుడే చూసిన మెథడ్స్ ఏంటి పార్ట్ వన్లో అడిషనల్ సబ్ట్రాక్షన్ చేసాం నెక్స్ట్ మల్టీప్లయర్ డివిజన్ చేసాం మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనే దీంట్లో మరి మనం ఏం చేస్తామంటే మల్టీప్లై చేసిన తర్వాత ఎడిషన్ చేసాం అనమాట ఓకేనా మల్టిప్లై చేసిన తర్వాత మల్టీప్లైన్ నెంబర్కి ఎడిషన్ చేసాం మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని మైనస్ కూడా చేసాం అలాగే డివిజను డివిజన్ మీద కూడా ఒక చూసాం కదా డివిజన్ ప్లస్ ఎడిషన్ దీంట్లో డివిజన్ అండ్ నెగిటివ్ డివిజన్ చేసిన తర్వాత దాంట్లో మైనస్ చేయము సో ఇది ఫస్ట్ టూ ఫస్ట్ వన్ పార్ట్లో మనం చేసింది ఫస్ట్ పార్ట్లో ఇక్కడ సెకండ్ పార్ట్లో మనం ఏం చేస్తాం ఫస్ట్ స్క్వేర్ చూసాం అలాగే క్యూబ్స్ కూడా చూసాం క్యూబ్స్లో ఎడిషన్ చూసాం క్యూబ్ చేసి అది మేము స్క్వేర్ చేసి ఎడిషన్ చేయడం కూడా చూసాం క్యూబ్ చేసే ఎడిషన్ కూడా చేయడం చూసాం అలాగే ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ చేసిన తర్వాత మైనస్ చేయడం కూడా చూసాం అలాగే ఇచ్చిన నెంబర్కి క్యూబ్ చేసిన తర్వాత మైనస్ చేయడం కూడా చూసాం సో ఈ మోడల్స్ అన్నీ చూసాం కదా ఇది మీకు అర్థం కావాలంటే మీరు ఫస్ట్ పార్ట్ చూడండి మీకు ఈజీగా అర్థం అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ నెంబర్ సిరీస్ అనేది మిస్సింగ్ నెంబర్ అవుట్ చేయడం అనేది టాపిక్ అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి లేదా మన లైసెస్ పెట్టినప్పుడు డైరెక్ట్ మీరు క్వశ్చన్స్ అడిగితే మీరు క్వశ్చన్ నేను అక్కడ ఆన్సర్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ యువర్ సపోర్ట్ ఆల్సో ఇలా నా సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను సో అందరికీ యూజ్ ఉండండి అలాగే మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్న వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్లీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామ్లు ఇచ్చినవే రైల్వే ఎగ్జామ్లో జేఈ అండ్ గ్రూప్ డీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అట్లకి ఇచ్చినవే సో మీరు ఇవి ఆన్సర్ చే అంటే ప్రిపేర్ అవ్వండి ఇవి అంటే ఐ మీన్ ప్రాక్టీస్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ